జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వాస్తవాధీన రేఖ అవతల చైనా చర్యలు భారత్ కు ప్రమాదకరంగా మారుతున్నాయి భారత్ లోని సిలిగురి కారిడార్ ను లక్ష్యంగా చేసుకోవడానికి కుట్రలు పన్నుతుంది ఇప్పటికే రోడ్ల నిర్మాణాలను వేగవంతం చేసింది దీంతో భారత్ వర్గాల్లో కూడా ఆందోళన పెరుగుతోంది దీన్ని పరిగణనలోకి తీసుకున్న భారత్ చైనా సరిహద్దుల్లో అప్రమత్తత ఎప్పుడూ అత్యున్నత స్థాయిలో ఉండేలా చూస్తోంది ప్రస్తుతం భారత్ చికెన్ నెగ్గా పిలిచే ట్రై జంక్షన్ లో భారీ ఎత్తున అధునాతన ఆయుధాలను మోహరించింది మార్చి నెల చివరి వారంలో జరిగిన వైమానిక విన్యాసాల్లో దాదాపుగా ఆరు వందల మంది పారాట్రూపర్లు సిలిగురి కారిడార్ లో విన్యాసాలు నిర్వహించారు సిలిగురి కారిడార్ ప్రాంతం చైనా సరిహద్దుకు సమీపంలో ఉంది రక్షణ పరంగా ఇది అత్యంత కీలకమైన ప్రాంతం ఈ ప్రాంతంలో భారత సైనిక కసరత్తులు ఇటీవలి కాలంలో ముమ్మరం చేసింది సిలిగురి కారిడార్ను భారతదేశంలోని చికెన్ నెక్ అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలో వాణిజ్య పరంగా భౌగోళికంగా మాత్రమే కాకుండా వ్యూహాత్మకంగా కూడా ముఖ్యమైన ప్రాంతం సిలిగురి కారిడార్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్లకు సరిహద్దుగా ఉన్న భూభాగం చైనా కూడా సరిహద్దుకు సమీపంలో ఉంది ఇది ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలుపుతుంది రక్షణ పరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అందుకే ఈ ప్రాంతానికి భారత్ ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది సిలిగురి ప్రాంతంలో భారత సైన్యం అస్సాం రైఫిల్స్ సరిహద్దు భద్రతా దళం పశ్చిమ బెంగాల్ పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయాల ఉద్రిక్తల మధ్య భారత్ బహుముఖీనమైన చర్యలు తీసుకుంటోంది చైనాను నియంత్రించేందుకు సిలిగురి కారిడార్లో అత్యంత కీలకమైన ఐదు రకాల ఆయుధ సంపత్తిని మోహరించింది అఫెన్సివ్ డిఫెన్సివ్ ఆయుధాలను సంసిద్ధంగా ఉంచింది మహాదళపతి జనరల్ అనిల్ చౌహాన్ ఇటీవలే వ్యూహాత్మక ప్రాంతాలను సందర్శించారు మే నుంచి రేఖ అటు చైనా ఇటు భారత్ బలగాలు మోహరించి ఉన్నాయి ఉత్తర బెంగాల్లోని హిమరా ఎయిర్ లో రఫేల్ ఫైటర్ జట్లను భారత్ మోహరించింది సుప్నాలోని త్రిశక్తి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మహాధళపతి చౌహాన్ తాజా పరిస్థితిని సమీక్షించారు డోక్లం ఘటన తర్వాత చైనా నిర్మాణాల వేగాన్ని పెంచింది సిలుకరి కారిడార్ కు సమీపంలోని జంపేరి బ్రిడ్జ్ నది సమీపంలో చైనా రోడ్లను నిర్మిస్తున్నట్లు గతేడాది ఉపగ్రహ చిత్రాలు పేర్కొన్నాయి రోజురోజుకు పెరుగుతున్న ఉద్రిక్తతలు ఎత్తుగడల మార్పును దృష్టిలో ఉంచుకున్న భారత ప్రభుత్వం బహుముఖ చర్యలకు సిద్ధమైంది చైనా ఎలాంటి ఎదురుదాడికి దిగిన తిప్పు కొ కారిడార్ లో పెంచింది ఇందుకోసం ఐదు డిఫెన్సివ్ ఆయుధ సామాగ్రిని సిలిగురి కారిడార్ కు తరలించింది ఆ ఐదు అఫెన్సివ్ డిఫెన్సివ్ ఆయుధాలేంటో ఇప్పుడు చూద్దాం బ్రహ్మోస్ మిసైల్ జలాంతర్గాములు విమానాలు ఓడలతో పాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు రష్యా సహకారంతో రూపొందించిన బ్రహ్మోస్ క్షీపణి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలోని శత్రువు లక్ష్యాలను ఛేదించగలదు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ ఇరవై ఒకటవ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన క్షీపణులలో ఒకటి ఈ క్షీపణి గంటకు నాలుగు వేల మూడు వందల కిలోమీటర్ల వేగంతో శత్రుస్థానాలను ధ్వంసం చేయగలదు ఇది నాలుగు వందల కిలోమీటర్ల పరిధిలో శత్రువులను టార్గెట్ చేయగలదు చికెన్ నెక్ లో భారత్ బ్రహ్మోస్ ను మోహరించింది భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ తట్టి యుద్ధ విమానాలు బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగిస్తాయి రఫేల్ ఫైటర్ జెట్ విమానాలు యుద్ధగతిని మార్చగలిగే సత్తా ఉన్న రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ ను సరిహద్దుల్లో మోహరించింది భారత్ లో హ్యామర్ మాడ్యులర్ రాకెట్స్ తో పాటు మరెన్నో రకాల ఆయుధాలను అనుసంధానించవచ్చు భూమిపై ఉన్న శత్రు స్థావరాలపై ఖచ్చితంగా గురి చూసి నష్టం కలిగించే సామర్థ్యం రఫేల్ సొంతం రఫేల్ ఫైటర్ జెట్స్ లాంగ్ రేంజ్ రాకెట్ అయిన మీటియారను కూడా తీసుకెళ్లగలదు శత్రువును గాల్లోనే టార్గెట్ చేసి ఖతం చేస్తుంది ఇందులో ఉండే మైకా అనే వెపన్ కంటికి కనిపించకుండా టార్గెట్ను అంతం చేస్తుంది రాత్రి పగలు అనే తేడా లేకుండా పల్లపు భూములు పర్వత ప్రాంతాలు అని భేదాలు లేకుండా రఫేల్ తన లక్ష్యాన్ని పూర్తి చేస్తుంది లో అణ్వాయుధాలు కూడా అమర్చవచ్చు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ భారత వాయుసేన అమ్ముల పొదులోకి అత్యాధునిక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ వచ్చి చేరడంతో అటు చైనా ఇటు పాకిస్తాన్లకు ముచ్చమటలు పడుతున్నాయి భారత వైమానిక దళం ఎస్ ఫోర్ హండ్రెడ్ వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థను సిలిగురి ప్రావిన్స్ లో మోహరించింది ఇదివరకే పంజాబ్ సరిహద్దుల్లోనూ మోహరించింది డ్రోన్స్ నుంచి బాలిస్టిక్ మిసైల్స్ వరకు దేన్నైనా ఎదుర్కొనగల సామర్థ్యం దీని సొంతం పాకిస్తాన్ చైనా దేశాల నుంచి ఎదురయ్యే గగనతల ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశీయ గగనతలం శత్రు దుర్భేద్యంగా మార్చడంలో ఈ వైమానిక రక్షణ క్షేపణి వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది తర్వాత తూర్పు సరిహద్దులో భారత వాయుసేన ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రైఫ్ మిసైల్ మోహరించే అవకాశం ఉంది ఇది ఉపరితలం నుంచి గాలిలోకి ప్రయాణించే మిసైల్ వ్యవస్థయే ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ దీనిని ఎస్ఏ ట్వంటీ వన్ గ్రోలర్ అని నాటో పిలుస్తుంది ఇది అత్యంత సమర్థవంతమైన మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ అని దీన్ని ఎయిర్ క్రాఫ్ట్ యుఏవీలు మిసైల్స్ తోనూ ఉపయోగించవచ్చు అబ్రా మీడియం రేంజ్ మిసైల్ సిస్టమ్ ఇజ్రాయెల్ సహకారంతో రూపొందించిన మధ్యస్థాయి క్షిపణులను భారత ప్రభుత్వం ప్రస్తుతం మోహరించింది రూపొందించిన ఈ అబ్రా క్షీపణలు డెబ్బై కిలోమీటర్ల దూరంలోని శత్రు భూభాగంలో విధ్వంసాన్ని సృష్టించగలవు ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉపరితలం నుంచి గగనతలంలోని ప్రయోగించగల స్వల్ప శ్రేణి క్షీపణి దీని పరిధి గరిష్టంగా ముప్పై కిలోమీటర్లు రామ్ సూత్రాన్ని తొలిసారిగా దీనిలో ఉపయోగించారు ఆకాశ క్షీపణి పూర్తిగా రాడర్ నియంత్రణలో పనిచేస్తుంది డిఆర్డి రూపొందించిన ఆకాశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ భారతీయ డైనమిక్స్ తయారు చేసింది ఈశాన్య సరిహద్దుల్లో ఆకాశ క్షీపణులను రక్షణ శాఖ మోహరించింది రక్షణ శాఖ ఇటీవలే ఎనిమిది వేల నూట అరవై కోట్లతో మరిన్ని ఆకాశ క్షీపణులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది వీటిని ప్రధానంగా చైనా సరిహద్దుల్లో మోహరించాలని నిర్ణయించింది దేశ సరిహద్దుల్లో చైనా ఆగడాలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కవ్వింపు చర్యలకు చెక్ పెట్టేలా అధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది ఇండియన్ ఆర్మీ భారత రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా సైన్యం అమ్ముల పొదిలో మరిన్ని అత్యాధునిక ఆయుధాలు చేరాయి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ వెపన్స్ టెక్నికల్ సిస్టమ్స్ సరిహద్దుల్లో మన జవాన్లకు మరింత బలం ఇవ్వనున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం